అమ్మ నాన్న ఎవరైనా కానీ ఆలోచించేది ఒకటే నా కూతురికి ఒక మంచి చూడాలి వచ్చారా పాయింట్కి ఒక మంచి పెళ్లి చేయాలి ఒక మంచి అల్లుని తెచ్చుకోవాలి అసలు ఎందుకు ఎంతమంది మీరు ఎంతో ఓన్లీ చేయండి ఓన్లీ చేయండి ఓకే సో బాగా గారబం అనుకుంటాం మమ్మీ డాడీ కూడా అలాగా ముగ్గురం గా ఉంటాం నేను మా మమ్మీని గారం చేస్తాను మా డాడీని గారం చేస్తాను వాళ్ళు గారం అంటే ఏం లేదు ఇట్స్ మంచి ర్యాప్ ఉంది ఫ్రెండ్స్ లో ఉంటాం అంతే ముగ్గురు సో ఒక ఆశ ఉంటుంది సింపుల్ సింపుల్ అంటే అంటే మిమ్మల్ని అలాగా మన పెద్దోళ్ళు అని చెప్పి కళ్యాణం వచ్చినా కక్క వచ్చిన అట్లాంటి సందర్భం వస్తే అవుతుంది అంతేగా నేను ట్రై చేయం నాకు దాని మీద నమ్మకం లేదు నాక ఇప్పుడు సంవత్సరానికి ఒక నూట ఇరవై రోజులు దీక్షలోనే వెళ్ళిపోద్ది ఐ స్టార్టెడ్ విత్ ఫార్టీ వన్ డేస్ అది కాస్త నూట ఇరవై రోజులు అయింది ఇంక సంవత్సరం అంతా ఇలాగే ఉన్నానంటే హాయిగా సన్యాసి లాగా సుఖంగా మనశ్శాంతంగా బతుకుతుంది ఓకే అంటే లైఫ్ లో ఏమీ గోల్ ఏంస్ లేవు గోల్స్ మీకు ఏమీ అలాంటి అంటే పెళ్లి గో అలాంటివి కూడా గోల్స్ పెట్టుకుంటారో నాకు తెలియదండి గోల్స్ అంటే ఆ గోల్స్ ఇలా ఉండాలి అంటే మనం మనకు కూడా ఒక సంవత్సరం ఉండాలి అని ఆ ఏం లేదు అలాంటిది ఏం నా దృష్టిలో అది రియాలిటీ నుంచి పక్క తీసుకెళ్ళిపోతుందని మన సోల్ పర్పస్ మనం ఎందుకు పుట్టాము ఆ సోల్ పర్పస్ నుంచి పక్క తీసుకెళ్ళిపోద్ది అనే ఫీలింగ్ అంటే ఒక పిల్లని కాని ఆ పిల్ల చుట్టూరే ప్రపంచం అంతా తిరిగి వాళ్ళ దీని గురించి ఆలోచించే బదులు ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి చక్కగా సంపాదించి వాళ్ళందరికి ఇచ్చి వాళ్ళందరికీ ఫుడ్ పెట్టి చారిటీలో ఉంటే బాగుంటుంది అని నాకు ఎప్పటి నుంచో నేను అదే చేస్తాను చేస్తున్నారా ఎప్పటికీ యా నాకు చారిటీ గట్టిగా చేస్తున్నాను సో ఇండస్ట్రీ గురించి చాలామంది చాలా రకాలుగా బ్యాడ్గా చెప్తారు సో అయినా కూడా సరే ఒక మహిళగా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అలాగా వెళ్ళిపోతున్నారు సో అయినా కూడా అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయని అందుకే అడగాల్సి వచ్చింది నేను జరగలేదు నాతో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరికీ లేరు అట్లాంటివి జరిగినట్టు లేదు చిన్నప్పుడు కూడా బాగా రెబల్ అంటగా ఆ రెబలే చిపడేస్తుండగా అందరికీ అవసరం వస్తే అవసరం లేక ఓకే ఏదో నాకు తెలిసింది అంటే ఎవరో ప్రపోజల్ చేస్తే ఎన్ని జరుగుతూనే ఉంటాయండి అంటే చిన్నప్పుడు ఇలాంటి గెటప్ లోనే ఉన్నారా ఆ ప్రపోజల్ చేసేటప్పుడు లేదు పోనీటైలుండేది పోనీ టైల్లీ కనిపించేవారు వాళ్ళు ఉంటాడు అప్పుడు వాడి కర్మ ఓకే సో ఇంకా ఇప్పుడు ఈ టైం ఇప్పుడున్న ఇప్పుడున్న టైంలో కూడా వచ్చింది బాయ్ కట్ ఉంటే రాకూడదని ఏం లేదు అట్లా కూడా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మీ దగ్గర జీవితం మీద ఆశ లేదా అని సమాధానం అట్లేం కాదు దే ఆర్ స్టిల్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ అలాగనే అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని తెలిసింది సో ఓకే నేను ఒకటే చెప్పాను నేను తప్పకుండా చేసుకునేదాన్ని నీకంటూ నేను టైం ఇవ్వగలను పుట్టబోయే పిల్లలకి నేను టైం ఇవ్వగలను ఎందుకంటే స్కూల్కి వెళ్ళి ఆడు చూసుకుని వాళ్ళ మమ్మీ డాడీ ఈవినింగ్ రాగానే ఇంట్లో ఉంటారు మీరు ఎందుకు ఇంట్లో ఉండరు అంటే మన దగ్గర సమాధానం ఉండాలి ఓకే ఉండగలగాలి ఆడ స్కూల్లో ఏమేం చేశాడు ఏమేమి జరిగినాయో అన్నీ ఆడొచ్చి షేర్ చేసుకునే అంత రాపో ఉండాలి పిల్లలతో అండ్ ఆ షేర్ చేసుకుందంటే ఓ ఇది ఇలా చేసావు ఇది తప్పు నాన్న అని చెప్పగలగాలి సరిదిద్దు లేకపోతే కనిపడేయడం వేస్ట్ అండి కనిపడేసి మనకు మనపాటికి మనం డబ్బులు సంపాదించుకుంటుంటే వాళ్ళు సమాజంలో చేడ పురుగులు తయారవుతారు సో ఇప్పుడున్న పరిస్థితులలో అలాగా స్కూల్ నుంచి రాగానే వాడితో కొంత టైం స్పెండ్ చేసి ఈరోజు ఏం చెప్పారు నానా ఎలా తిన్నావు నాన్న ఎలా ఉన్నారు నా ఏంటి అని అని అడిగేంత టైము ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారా అలా ఉంటే బాగుంటుందండి అలా ఉంటే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాను అలా నేను ఇవ్వలేను కాబట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదు ఓకే కానీ అలా ఉండాలండి అలా ఉంటే అమ్మాయిని చూసి సొంగ కారుచుకోవడం టీజింగ్లు టీచింగ్లు రేపులు ఇట్లాంటివి ఏం ఉండవండి అన్నీ స్కూల్లో జరిగిన వాళ్ళు ఎదిగే వయసులోనే నాటేవన్నీ బుర్రలో నాటేవన్నీ కరెక్ట్గా నాటితే అందరూ మంచిగా తయారవుతారండి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తయారవుతారు యాక్చువల్లీ కన్నాం కదా కనీసం ఓకే వాడు గాలికి పెడతాడు వాడికి డబ్బులు ఇవ్వడం నీకు ఎంత కావాలా ఎంత తీసుకోరా మీ నాన్న దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి అనిపించి వాడు ఆరోగెంట్గా తయారయ్యి ఎందుకండి మన పాటికి మనం డబ్బులు ఆడి పార్టీకి ఆడి గాలికి పెరుగుతుంటాడు అట్లా ఎందుకండి ఈ విధంగా పెరిగిన మిమ్మల్ని తల్లిదండ్రులు ఎప్పుడు వారించే ప్రయత్నం చేయలేదు ఇలా తయారవుతున్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులు ఎప్పుడు మిమ్మల్ని వారించలేదు అంటే ఏంటి రాం లేదే ఎందుకంటే నేను జీన్స్ అవన్నీ వేసుకుని మామూలుగానే ఉండేదాన్ని కాలేజ్ ఫంక్షన్స్ ఇట్లాంటిలో చీరలు కూడా కట్టుకునేదాన్ని నేను కట్టుకునే నేను ఐదు నిమిషాల్లో కట్టేసుకుంటా పర్ఫెక్ట్ గా కట్టుకుంటా ఇప్పటికి ఆ ఇప్పుడు కట్టుకుంటే ఇంకెవరికైనా కడతాను కూడా ఓ పట్టుకున్న వాళ్ళు కట్టడం కూడా పర్ఫెక్ట్ గా కట్టడం వచ్చు ఐదు నిమిషాల్లో కట్టేస్తా సూపర్ కామెంట్ చేయడానికి ఏం లేదు నాకు ఇది కంఫర్టబుల్ గా ఉంది నేను ఇలా ఉంటానన్నాను ఓకే ఫైన్ ఫైన్ ఓకే అయిపోయింది అలా ఏం అడగలేదు మామూలుగా కూర్చోబెట్టి డిస్కస్ చేసుకుంటాం కదా నీకేమన్నా ఐ మీన్ యు డూ యూ లైక్ సమ్మా లేకపోతే ఇలా ఒక్కసారి నా ఫ్రెండ్ ప్రపోజ్ చేసినప్పుడు డైరెక్ట్గా మా డాడీ మమ్మీ వాళ్ళతోనే ఫోన్ చేసి మాట్లాడాడు మాట్లాడినప్పుడు కూడా తని ఇష్టం రా నీ ఇష్టం అంతే అని చెప్పారు నాతో నేనైతే డాడీ అడిగారు ఏరా వాడు ఇలా అంటున్నాడు ఏంటి సంగతి ఏంటి అన్నాడు అంటే లేదు నాన్న లాంగ్ నాకు అక్కడ ఫ్రెండ్లాగే కావాలని చెప్పాను అదే చెప్పాను నేను అడిగి అదే చెప్పబోతున్నాను లైట్ తీసుకోరా అని ఇట్లా చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటారు అంటే పెరిగిన జిల్లా వాటర్ అంటారు అది అట్లా ఏం కాదండి పెంపకం మీద ఆధారపడి ఉంటుంది పేరెంట్స్ చాలా ఫ్రీగా అంటే మనం ఏది పడితే అది షేర్ చేసుకోవచ్చు అనే ఫ్రీడమ్ అయితే పేరెంట్స్ ఇస్తారో అప్పుడు చాలా బాగుంటుందండి పేరెంట్సే ఫ్రెండ్స్ అయిపోతారు మన ఇంకా పెద్ద బయ బయట వాళ్ళేవారు అక్కర్లో సో లక్కీగా నాకు నాకు ఆ ఫ్రీడమ్ మా పేరెంట్స్ ఇచ్చారు సో ఏదైనా షేర్ చేసుకుంటా ఎంత మంచితోటి కానీ పిచ్చి తోటి కానీ తప్పని చెప్పాడు మేము రిసీవింగ్ కూడా అలాగే ఉంటుంది తోట సిల్లితోటేమన్నా చెప్పాను నవ్వేసి నవ్వేసుకుంటాం పోరా గాడిదే అంటాడు మా నాన్న గాడిది గాడిదే పుడుతుంది అంటాను నేను అలాగే లైట్ మూమెంట్తో అలా వెళ్ళిపోద్ది అంతే